ప్రపంచాన్ని ఊపిస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు కూడా నమోదవుతూ ఉంటాయి. తాజాగా మన క్రికెట్ చరిత్రలో జరిగిన 5 వింతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫాస్టెస్ట్ సిక్స్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంక పై జరుగుతున్న మ్యాచ్ లో ఒక బ్యాక్ స్వీప్ షాట్ కొట్టాడు. ఆ బాల్ బౌన్స్ అయి వికెట్ కీపర్ తల మీద నుంచి వెళ్లి దూరంగా ఉంచిన తన హెల్మెట్ కి తగిలింది. ఇది రూల్స్ కి విరుద్ధం. దీంతో అంపైర్ వెంటనే బ్యాటింగ్ టీమ్ కి 5 రన్స్ ఇచ్చాడు. అప్పటికే ఒక పరుగు తీయడంతో మొత్తం 6 రన్స్ వచ్చాయి. క్రికెట్ హిస్టరీలో అత్యంత తక్కువ టైం లో నమోదైన ఫాస్టెస్ట్ సిక్స్ గా ఇది మారిపోయింది. ఇక మరొక రికార్డు, అతి చిన్న టెస్ట్ మ్యాచ్. 1932 ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 5 గంటల 53 నిమిషాల్లో పూర్తయింది. క్రికెట్ హిస్టరీలో అతి చిన్న టెస్ట్ మ్యాచ్ గా రికార్డ్ లోకి ఎక్కింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా 23.2 ఓవర్స్ ఆడి 36 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో విన్ అయింది. ఇక మరొక రికార్డు, మోస్ట్ డక్అౌట్స్. శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ జయసూర్య 34 సార్లు డక్అౌట్ అయ్యాడు. వన్ డే మ్యాచ్ లలో ఎక్కువ సార్లు డక్అౌట్ బ్యాట్స్మెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు జయసూర్య. ఇక మరొక వింత, 49వ ఏట క్రికెట్ లోకి అడుగు పెట్టడం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జేమ్స్ సౌథర్టన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తన 49వ ఏట తొలి మ్యాచ్ ఆడాడు. తన ఇంటర్నేషనల్ కెరియర్ లో ఆడింది 2 మ్యాచ్లు అయినా ఎంతో మంచి పేరు పొందాడు. ఇక మరొక రికార్డు, 24 గంటల్లో 3 సార్లు అవుట్ అవ్వడం. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఉమర్ అక్మల్ 24 గంటల వ్యవధిలో 3 సార్లు అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన T20లో అక్మల్ 9 బాల్స్ కి 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ తో బ్యాటింగ్ చేసి మళ్లీ వికెట్ కోల్పోయాడు. అటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అక్మల్ 8 బాల్స్ ఆడి 1 పరుగు చేసి వికెట్ కోల్పోయాడు. ఇలా కొన్ని వింతలు విశేషాలు మన క్రికెట్ హిస్టరీలో నమోదవుతూనే ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్.